కారణం అంతర్ముఖ దృష్టితో కూడిన సాధన లేకపోవడం వల్ల. అది కావాలంటున్నారు శంకరులు ఇక్కడ. మనో నివృత్తి, మనస్సు నివృత్తి చేయాలి. దేని నుంచి? బాహ్య విషయముల నుంచి మనస్సును మరల్చుట. అది క్షణం మరల్చినా చాలా గొప్పదండి. తలుపులన్నీ నిలిపి తారక రూపం నిజతత్వార్థము నిమిషమైన అంటారు త్యాగయ్య. నిమిషం నిలబడడం కూడా మహాకష్టం మనస్సుని. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహించడం అని చెప్పినట్లుగా ఎలా నివృత్తి చేయాలంటే అభ్యాసైనత కౌంతేయ వైరాగ్యైనత గృహ్యతే. వైరాగ్యం ఉండాలి, అభ్యాసం ఉండాలి. అంటే సాధన దశలో ప్రధానంగా వైరాగ్యం ప్రధానం. వైరాగ్యం లేని సాధన నిలబడదు, వైరాగ్యం లేని సాధన నిలబడదు. నేను 10 రోజులైనా కదలకుండా మఠం మీద జపం చేశానండి. ఇప్పుడు 8 లక్షలు చేశానంటే అబ్బా అంటాడు అవతల వాడు. వెంటనే గర్వంతో ఉన్నా లేకపోయినా మెలేస్తాం. అందుకే పనికొచ్చింది ఇక్కడ. అలా రికార్డులు కాదు సాధన అంటే వైరాగ్యంతో కూడిన అభ్యాసమే చాలా గొప్పది. అది అభ్యాస వైరాగ్యం అంటే చాలా గొప్పదని పతంజలి చెప్పిన మాటని జగద్గురువుల వాక్యాలు కూడా మనం చూస్తున్నాం. అభ్యాస వైరాగ్యాలు దేనికయ్యా అంటే మనస్సుని మరల్చడానికి. ఎటు అంటే పరాకైన మనస్సుని ప్రత్యక్ దృష్టితో మరల్చడం, పరమాత్మాభిముఖంగా మరల్చడం. మరల్చి పరమాత్మలో లయం కావాలి, ప్రపంచం నుంచి పూర్తిగా నివృత్తి కావాలి. అప్పుడు లభిస్తుంది శాంతి. అంతవరకు శాంతి లేదు. నువ్వేమో బయట విషయాలు గురించి ఆలోచిస్తావు. ఆలోచిస్తూ ఏంటండి ఎందుకు శాంతి లేదండి? శాంతి ఎందుకు లేదు? ఇదిగో బయట తిప్పడం వల్ల. కానీ శాంతి కోసమని నానా రకాల విన్యాసాలు, దానికి ఫీజులు, పాఠాలు అన్నీ తయారవుతాయి. కానీ శాంతి మనోనివృత్తి వల్ల లభిస్తుంది. అలాంటి మనోనివృత్తి వల్ల లభించే శాంతి ఉపశాంతి. ప్రపంచోపశమం శాంతం, ఉపశమం ఉపశాంతి. ఉపశాంతి ఎలాంటిది అంటే తరంగం లోపలికి వెళ్ళిపోయింది, శమించింది, కానీ మళ్ళీ లేస్తుంది రేపు. అలా మళ్ళీ లేవనట్లు అవ్వాలి అని పరమోపశాంతి. అలాంటి మనస్సు నివృత్తి పొందిన తర్వాత పొందే గొప్ప శాంతి ఉందే సా మణికర్ణిక తీర్థవర. అదే మణికర్ణికయ్య అన్నాడు. మణికర్ణిక అంటే శాంతియే మణికర్ణిక అదే అని చెప్తున్నాడు. కనుక మణికర్ణిక అంటే ఏమిటి? శాంతి. ఆ శాంతి ఎలా వస్తుంది? మనోనివృత్తి పరమోపశాంతి. మనోనివృత్తి అనేది శాంతి యొక్క దశ. అది శాంతియే మణికర్ణిక. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక మరి గంగ కూడా ఉంది కదా అంటే బ్రహ్మము గురించి చేసిన విచారణ ఏదైతే ఉన్నదో, బ్రహ్మము తత్వము యొక్క విషయముల్ని గ్రహించుట, దాన్ని విచారణ చేయుట. జ్ఞాన ప్రవాహ విమలాచ గంగా. ప్రవాహం అంటే నిరంతరాయం. నిరంతరాయంగా జరుగుతున్న బ్రహ్మ విచారణ ఏదైతే ఉన్నదో అదే గంగా. ఈ రెండింటి వల్ల నీకు ఏ బోధ కలుగుతుందో, అంటే ఏ పరమ జ్ఞానం లభిస్తుందో అదే ప్రకాశ స్వరూపం. స్వయం ప్రకాశ స్వరూపం. స్వయం ప్రకాశ స్వరూపమే కాశిక. కాశిక అంటే ప్రకాశించినది, ప్రకాశింపజేయనది. దేని ప్రకాశింపజేస్తున్నది? బ్రహ్మమును ప్రకాశింపజేస్తుంది. శివజ్ఞానం కాసతేస శివపురి శ్రీ కాశిక శివస్యాతి ప్రియా ధన్య శివాభిన్న చిత్సుఖ. శివజ్ఞానం కాసతే ఇది కాశిక. అసలు కాశీ నా క్షేత్రానికి కాశిక లేదా కాశీ రెండు స్త్రీలింగ శబ్దాలే. ఈ స్త్రీలింగ శబ్దం ఎందుకుంది అని అమ్మవారు అడిగట. ఎవరిని? శివుణ్ణి. కాశీ రహస్యంలో ఘట్టం ఇది. నవ్వుతూ అడిగిందిట. అంటే నాకు తెలియక అడగట్లేదులే, నీ ద్వారా అందరికీ తెలియజేయాలని నా ఉద్దేశం. అదే ఆ నవ్వులో భావం. అందుకే కాశిక అనే స్త్రీలింగ శబ్దం ఎందుకుందని అడిగిందిట. పెద్ద తెలియనట్టు అడుగుతున్నావా అనకుండా స్వామి నవ్వుతూ చెప్పాడు ఇక్కడ. ఎందుకుందంటే నువ్వే కాశీ కదా అని అడిగినా కూడా ఈ మాట ఇక్కడ. కాశీ కంటే అమ్మవారండి. అంటే కాశీలో కాశిక అనే దేవతను తెలుసా నీకు? విశ్వేశం మాధవండి దండపాణించ భైరవం వందే కాశీం. కాశీం అనకు దేవత ఉంది. ఆ దేవత స్వరూపం అన్నను ఉన్నది. ఆవిడ 2 రూపాలు ఉన్నాయట. విరాట్ రూపం ఒకటి, ఉపాస్యమైన ప్రసన్న రూపం ఒకటి. ప్రసన్న రూపంలో ద్విభుజాలతో ఉంటుంది. విరాట్ రూపంలో సహస్రాక్షి కర్రాపద, వేల చేతులతో వేల కన్నులతో విరాట్ రూపం వర్ణం ఉంది. ఆ క్షేత్రం ఉంది ఇప్పటికీ కూడా కాశీలో. అది దర్శించాలి. అంటే కాశీ అధిష్టాన దేవత అనొచ్చు మీరు. కాశీ దేవత, కాశీయే దేవత. అంటే కాశీ నామం మంత్రం ఎందుకు చెప్పుకున్నాను తెలుసా? కాశీ దేవత ధ్యాన శ్లోకం చదివి ఆ మంత్రం చేసుకుంటారు. ఎల్లవేళలో కూడా ఆ తల్లి 16 ఏళ్ల వయస్సు ఉన్న అమ్మాయిలో ఉంటుంది. అనంత అస్తములతో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ తల్లి. అటువంటి జగన్మాత కాశీ. ఆవిడెవరు? అమ్మవారే. ఎందుకంటే శివజ్ఞానప్రదాయని నామం చదివారు కదా లలితా శాస్త్రంలో. శివజ్ఞానప్రదాయని అంటే శివజ్ఞానముని ఇచ్చినది. శివజ్ఞానం, విష్ణుజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ఉండలేవు. 3 కలిపి ఒకటే పరబ్రహ్మజ్ఞానం. అలాంటిది ఆ శివజ్ఞానం. దాన్ని ఇచ్చే తల్లి ఆవిడ. బ్రహ్మ విద్యాస్వరూపి అమ్మవారంటే. కానీ బ్రహ్మ విద్యాస్వరూపమే బ్రహ్మమును ప్రకాశింపజేస్తుంది కనుక బ్రహ్మ విద్యయే కాశిక. బ్రహ్మ విద్యాస్వరూపుని అమ్మవారు అని పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యాస్వరూపిణి అన్నది శాస్త్రం. ఇక్కడ
ఇదే విషయం మన కేనో ఉపనిషత్తులో కూడా తే ధ్యాన యోగాన గతాః పశ్యన్ ఇత్యాది మంత్రములు యందు చెప్తారు. అమ్మవారు గోచరిస్తే అక్కడ ఉమా హైమవతి భగశోభమాన గోచరించి బ్రహ్మ గురించి తెలియజేస్తుంది కదా. కానీ ఆ తల్లి బ్రహ్మ విద్యాస్వరూపిణి, బ్రహ్మమును ప్రకాశింపజేస్తున్నది అంటే మనకు కలిగిస్తున్నది. కానీ శివజ్ఞానప్రదాయన అమ్మవారి కాశిక, కానీ శివజ్ఞానమును ప్రకాశింపజేయునది. అంటే ప్రకాశింపజేయునది, ప్రకాశించినది వేరు కదట. సూర్యుని తెలియజేసేది సూర్యుని వెలుగే, వెలుక్కి సూర్యుడికి భేదం లేదు కదా. అది బ్రహ్మ విద్యకి బ్రహ్మమునికి కూడా భేదం లేదయ్యా, రెండు ఆయన స్వరూపమే. కృపతో బ్రహ్మ విద్యగా మనకు లభించింది ఇక్కడ. అదే శంకరులు జగత్ప్రాతం శంభోర్ జైతి కరుణ కాచి దరుణ అంటారు సౌందర్యలహరిలో ఈ భావాన్ని. కానీ కాశిక అంటే ఇప్పుడు తెలిసింది కదా, మొత్తానికి శంకర లోక శంకర అని పేరు పెట్టుకుని కాశీ వైభవం కూడా మనం చెప్పుకుంటున్నాం. కానీ కాశిక, శ్రీ కాశికాయై నమః అమ్మవారు. అటువంటి కాశిక అంటే బ్రహ్మజ్ఞాన ప్రకాశం ఏదైతే ఉందో అది అహం, నా లోపల అహం బ్రహ్మాస్మని చెప్పబడేటువంటి అహం రూపమే ఆ కాశీ. కానీ కాశీ అనగా అహం ప్రవృత్తికి మూలమైనటువంటి బ్రహ్మమే కాశీ. జ్ఞాన ప్రవాహమే గంగా, శాంతియే మణికర్ణిక. యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం సచ్చిత్ సుఖైకా పరమాత్మ రూపా సాకాశికాహం నిజబోధ రూప. నిజబోధ రూప స్వాత్మబోధ, స్వస్వరూప జ్ఞానమే కాశిక. అది అహం నా స్వరూపమే అని చెప్తూ ఆ కాశీ బ్రహ్మమే శాశ్వతమైన జ్ఞానం, మిగిలినంతా కూడాను కల్పితమే, జగత్తంతా కల్పితమే, సత్యం బ్రహ్మము. కల్పితమైన జగత్తు ఎక్కడ కల్పించబడినది? మనోవిలాసం, మనస్సు చేత కల్పితమైనది. అయితే మనస్సు కల్పించుకుందన్నా దేన్ని ఆధారం చేసుకుని కల్పించుకుందయ్యా? మనస్సైనా జగత్తైనా దేన్ని ఆధారం చేసుకుని ఉన్నాయి అంటే సచ్చిత్ సుఖైక, ఒక ఆధార వస్తువునే ఉంటేనే కదా ఏదైనా గోచరిస్తుంది. మీరు తాడును చూసి పామును భయపడ్డారు కదా, పామును భయపడ్డారన్నా భయపడ్డానికైనా ఒక ఆధారం ఉండాలి కదా. భయపడ్డానికి ఆధారం ఏంటి? తాడా, మన అజ్ఞానం. పక్కన పెట్టండి ఇక్కడ.